వాయుగుండంగా బలపడింది. దీని పొజిషన్ లాటిట్యూడ్ 99.5 డిగ్రీస్ నార్త్, లాంగిట్యూడ్ 84.2 డిగ్రీస్ ఈస్ట్. ఇది పాండిచేరికి తూర్పు ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలోని, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరో 24 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను నవంబర్ 25 మధ్యాహ్నం నుంచి మహాబలిపురం కరైకాల్ మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా మరియు రాయలసీమల్లో 25 నుంచి 26, 27 మూడు తేదీల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే విండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రస్తుతానికైతే 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నదని హెచ్చరికలు జారీ చేయడం అయింది. సీ కండిషన్ చాలా రఫ్గా ఉంటుంది, అందువల్ల మత్స్యకారులందరికీ ఎవరికి సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం అయింది. పోర్ట్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1 విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఎగరవేయడం జరిగింది. DC-1 విత్ సెక్షన్ సిగ్నల్ నెంబర్ 4 కాకినాడ, గంగవరం పోర్టుల్లో కూడా ఎగరవేయడం జరిగింది. ఇన్ఫర్మేటరీ మెసేజెస్ భీమునిపట్నం, కళింగపట్నం వాటరేవులకి ఇవ్వడం జరిగింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.